ఢిల్లీ క్యాపిటల్స్ బాల్ భవన్ క్రికెట్ అకాడమీ క్రికెటర్ మోహక్ కుమార్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. శిక్షా భారతి పబ్లిక్ స్కూల్ స్టేడియంలో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. డ్రీమ్ చేజర్స్ కప్ అండర్ 13 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా 125 బంతుల్లో 331 పరుగులు చేశాడు. అందులో 30 సిక్సర్లు 28 ఫోర్లు ఉండడం విశేషం. కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా చెలరేగి బౌలర్లపై విరుచుకుపడ్డాడు మోహక్ కుమార్. అండర్ 13 ప్లేయర్ ఓపెనర్లు 5 పరుగులు మాత్రమే నమోదు చేసి అవుట్ అయిన తర్వాత నెంబర్ 4 లో బ్యాటింగ్ కు దిగాడు మోహక్ కుమార్. 137 నిమిషాల పాటు క్రీజు లో పాతుకుపోయిన మోహక్ కుమార్ సిక్సర్లతోనే 180 పరుగులు చేయగా మరో 112 పరుగులు ఫోర్లతో రాబట్టాడు. అలాగే 2016 సంవత్సరంలో మహారాష్ట్ర క్రికెటర్ ప్రణవ్ ధనవాడే స్కూల్ క్రికెట్ లో బ్యాటింగ్ లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ మ్యాచ్ లో 1009 పరుగులు చేసి ప్రపంచంలో ఒక మ్యాచ్ లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా నిలిచాడు.